హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ వచ్చేసి నేను అల్లా పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మార్నింగ్ కదా ఇడ్లీ వేసాను. ఇదిగో చూడండి, ఇడ్లీలోకి అండ్ అన్నంలోకి కూడా, దోశలోకి కూడా అల్లా పచ్చడి బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇదిగో మిరపకాయలు వేయించాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫ్రెండ్స్, మినపప్పు, శనగపప్పు, మెంతులు, బెల్లము, చింతపండు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి అల్లం ఫ్రెండ్స్. ఇదిగోండి అల్లము రోట్లో నూరి ఇట్లా పెట్టుకున్నాను. ఈ మొత్తం మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఇదిగోండి మిక్సీ గిన్నె ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. నేను ఎప్పుడు చేసినా కూడా అది మిక్సీ పట్టడానికి వీలు కావట్లేదు ఫ్రెండ్స్. ఇది మీకు చూపిద్దామంటే మిక్సీ పట్టేది, అందుకే ముందే ఆయన ప్రిపరేషన్ చేసేసుకొని మీకు నేను వీడియో చూపించాను కదా ఫ్రెండ్స్, అల్లం పచ్చడి ఎట్లా వచ్చిందో. అందుకని ఇదిగోండి ఇట్లా చూపిస్తున్నాను. చూడండి ఇదిగోండి మొత్తం ఇట్లా వేసేసుకోవాలి. ఇదిగోండి మొత్తం మిరపకాయలు కూడా అన్నీ తీసేసి చూడండి. ఇదిగోండి మొత్తం మిరపకాయలు అన్నీ ఇట్లా మనం తీసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ అల్లం కూడా ఫ్రెండ్స్ తీస్తున్నాను. చూడండి అల్లం కూడా ఇది ఇట్లా మనం చూసుకోండి. ఇదిగోండి అల్లము ఇట్లా మిక్సీ ఇట్లా వేసేసుకోవాలి ఫ్రెండ్స్ మనము. ఇది మొత్తము కచ్చా పచ్చాగా రోట్లో వేసుకొని దంచేసుకొని మొత్తం అల్లం ఇందులో వేసేసి అండ్ నెక్స్ట్ ఇదిగోండి మొత్తం ఇవంతా పెండింగ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది మొత్తం తీసేయాలి. ఇందులో మనం మిక్సీ పట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో చింతపండు ముందే నానేసుకోవాలి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. కొంచెం హాట్ వాటర్లో నానబెడితే తొందరగా ఇదవుతుంది ఫ్రెండ్స్, మనకి నానిపోతుంది చింతపండు. కొంచెం వేడి వేడి హాట్ వాటర్ కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళల్లో నానబెట్టేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి చింతపండు ఇది వేసేస్తున్నాను. చూడండి అన్నీ ఇట్లానే వేసేసి ఫస్ట్ మనం మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఉప్పు, ఉప్పు ఇంత వేస్తున్నాను. చూడండి ఉప్పు ఇంత వేస్తున్నాను కదా ఫ్రెండ్స్. ఇది ఇదిగోండి ఇది మొత్తం మనం ఇట్లా మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ కలిపేసుకొని ఇదిగోండి బెల్లము, తర్వాత ఇదిగోండి ఇది ఫస్ట్ ఇది కొంచెం వేసేస్తున్నాను బెల్లం. చూడండి తర్వాత మనకి కొంతమంది బెల్లము తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు కదా ఫ్రెండ్స్, అందుకని నేను కొంచెమే వేస్తున్నాను. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఎల్ల పచ్చడి, నిల్ల పచ్చడి ఫ్రెండ్స్. చాలామంది ఒక 1 మంత్ దాకా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది తింటే కూడా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే. ఇదిగోండి ఇట్లా మొత్తం నలిపేసి స్మాష్ చేసేసి ఇట్లా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇది వేసేసుకొని ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. ఇంత పెట్టేస్తున్నా చూడండి. ఇదిగోండి మిక్సీ పట్టేసుకోవాలి. చూసారా